Namo Venkatesaya. Adhyatmika Viseshalaku Swagatam, Munduga Pradhanamsalu. Govindaraja Swami Alayamlo Koilaruva Tirumanjanam. Ee nela 19na Sampradaya Baddhanga Deepavali Asthanam. భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు ప్రత్యేక చర్యలు సమీక్షా సమావేశంలో తిరుమల జేఈఓ సూచనలు శ్రీనివాస మంగాపురంలో పవిత్రోత్సవాలు పరిసమాప్తం కళ్యాణ వెంకటేశ్వరుని సన్నిధిలో శాస్త్రోక్తంగా పూర్ణాహుతి విజయానికి సంకేతంగా దీపావళి పర్వదినం దీపారాధనతో శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం ప్రత్యేక కథనం ఆధ్యాత్మిక రాజధానిగా వెలసిల్లుతున్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో కోయిల ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయంలో ఈ నెల 19న దీపావళి ఆస్థానం జరగనుంది. ఈ సందర్భంగా పవిత్ర జలాలు సుగంధ ద్రవ్యాలతో కలగలిపిన లేపనాలతో అంతరాలయం ఆలయ గోడలు ధ్వజస్తంభం బలిపీఠం పూజా సామాగ్రిలను శుద్ధి చేశారు. తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి పవిత్రోత్సవాలు వైభవంగా ముగిశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయంలో దోష పరిహారార్థం 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహించారు. చివరి రోజైన మంగళవారం రాత్రి ఆలయంలోని యాగశాలలో అర్చక స్వాములు పలు వైదిక క్రతువులను పూర్తి చేశాక హోమాలను జరిపి శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు. అంతకు ముందు కళ్యాణ వెంకన్న తిరుచి సేవ జరిగింది. ఆలయ ఆవరణలోని అలంకార మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని వేంచేపు చేసి సర్వాలంకార శోభితంగా అలంకరించారు. తరువాత తిరుచిపై ఉత్సవమూర్తులను కొలువుదీర్చి మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు అడుగడుగున స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. తిరుమలలోని శ్రీవారి లడ్డు పోటులో నిరుపయోగంగా ఉన్న స్థలాన్ని గుర్తించి వినియోగంలోకి తీసుకువచ్చి లడ్డూల తయారీ సామర్థ్యాన్ని పెంచాలని తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు అన్నారు. మంగళవారం అన్నమయ్య భవన్లో ఆయన వివిధ విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడమే లక్ష్యంగా టీటీడీలోని ఆయా విభాగాలు అధ్యయనం చేసి అవసరమైన చర్యలకు నివేదిక ఇవ్వాలని సూచించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సాంకేతిక పరిజ్ఞానంతో పారదర్శకంగా గదులను కేటాయించాలన్నారు. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాల మేరకు ఎఫ్ఎంఎస్ విధానాన్ని అమలు చేయడానికి వీలుగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి ఆలయంలో జరిగే ఆస్థానంలో ఒక ముఖ్యమైనటువంటి దీపావళి ఆస్థానము 19వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్యలో బంగారు వాకిలందు జరుగుతుంది. ఎంతో పవిత్రంగా చాలా కోలాహలంగా నిర్వహించుకునే దీపావళి శుభాకాంక్షలు స్వామివారి భక్తులందరికీ తెలియజేస్తూ మీ అందరి జీవితాల్లో కూడా చీకట్లన్నీ కూడా పారద్రోలి స్వామివారి కృపతో ఎప్పుడూ వెలుగులు నిండి ఉండాలని కూడా ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ.
తూర్పు గోదావరి జిల్లాలోని వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజావరోహణంతో ఘనంగా ముగిశాయి. ఇందులో భాగంగా యాగశాలలో విష్ణు ప్రధాన సుదర్శన వెంకటేశ్వర లక్ష్మీ హోమాలను నిర్వహించారు. 9 రోజుల పాటు నిర్వహించిన బ్రహ్మోత్సవ ఫలం అగ్నిహోత్రిని ద్వారా పరమాత్మకు అందించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై యాగశాలలో పూజలు అందుకున్న నవ కలశాలను మూలమూర్తిలో ఆవాహన చేశారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు శ్రీ చక్ర తాళ్వార్ను పల్లకిలో కొలువుదీర్చి ఊరేగింపుగా గోదావరి తీరం వద్ద కొలువుదీర్చి పవిత్ర ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం చేశారు. భక్తుల గోవిందనామ స్మరణల నడుమ చక్రస్నానం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల పరిసమాప్తానికి గుర్తుగా ఆలయంలో ధ్వజావరోహణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. తిరుమలకు తొలిగడప దేవుని గడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోదాదేవి అమ్మవారికి అభిషేకం జరిగింది. అమ్మవారి జన్మ నక్షత్రం పుబ్బను పురస్కరించుకుని పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత పట్టు వస్త్రాలతో చక్కగా అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. అనంతపురం జిల్లా ధర్మవరంలోని శ్రీ దుర్గమ్మ ఆలయం ప్రత్యేక శోభతో కాంతులేనింది. కీచక మహర్షి కోరిక మేరకు అమ్మవారు ఆవిర్భవించిన పుణ్య ప్రదేశంగా ఈ ఆలయం వెనుతికెక్కింది. పురాతనమైన ఈ ఆలయంలో ఆశ్వయుజ మాసం మంగళవారం సందర్భంగా అమ్మవారికి విశేష ఆరాధనలు జరిగాయి. దుర్గమ్మ తల్లిని శోభాయమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు ముగ్ధ మనోహరంగా అనుగ్రహిస్తున్న అమ్మవారిని దర్శించుకుని చల్లని తల్లి కటాక్షించు అని మొక్కుకున్నారు. అనంతపురం జిల్లా బుకరాయ సముద్రం గ్రామం చెరువుకట్టపై నెలవైన శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆశ్వయుజ మాసం మంగళవారం సందర్భంగా రామభక్త హనుమాన్ కు ఉదయాత్పూర్వమే అభిషేకాలు జరిపారు. షోడశోపచారాలను పూర్తి చేసిన తరువాత ఆకు పూజలు చేశారు. అనంతరం చక్కగా అలంకరించి హారతులిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పాత బస్టాండ్ సమీపంలోని శ్రీ పాండురంగ స్వామివారి ఆలయంలో ధనత్రయోదశి నేత్రపర్వంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని ఐశ్వర్యలక్ష్మిగా అలంకరించి పూజలు చేశారు. ఆపై అమ్మవారికి సహస్ర కలువ పుష్పార్చనను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కర్నూలు రోడ్డు బళ్ళారి నగరంలో నెలవైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ఆకు పూజలు జరిగాయి. రామబంటుకు తెల్లవారుజామునే అభిషేకాలు చేసి ఆంజనేయ దండకం సహితంగా ఆకు పూజలు నిర్వహించి హారతులిచ్చారు. భక్తులు ఆలయ ఆవరణలోని నిలువెత్తు భక్తాగ్రేసరుని విగ్రహానికి నమస్సులు అర్పించి పూజల్లో పాల్గొని పరవశులయ్యారు. దీపావళి ఆబాల గోపాలం ఎంతో ఉత్సాహంగా జరుపుకునే వెలుగుల సంబరం. నరక చతుర్దశి దీపావళి పర్వదినాలను ప్రజలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకోవడానికి సంసిద్ధులయ్యారు. పురాణ ప్రాశస్త్యంతో పాటు ఆధ్యాత్మిక ఆహ్లాదాన్ని నింపుకున్న దీపావళి విశిష్టతపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం మీకోసం. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. భారతీయ సంస్కృతి సంప్రదాయంలో దీపారాధనకు ఎంతో విశిష్ట స్థానం ఉంది. అందుకే పురాణాలలో దీపం జ్యోతి పరబ్రహ్మ అని స్తుతించారు. అంతేకాదు దీపాన్ని మంగళకరమైన లక్ష్మీదేవి తేజోరూపంగా భావిస్తారు భక్తులు. ఇంతటి దివ్యమైన మధురానుభూతిని మన ముంగిళ్లలో నింపి అడుగడుగున ఆధ్యాత్మిక శోభను విస్తరింపచేసే వెలుగుల పర్వదినం దీపావళి. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఎంతో ఉత్సుకతో ఎదురుచూసే దీపావళి పండుగ వెనుక ఆసక్తికర పురాణగాథ ఉంది. ద్వాపర యుగంలో భూదేవి అంశ అయిన సత్యభామాదేవి శ్రీకృష్ణ భగవానుడితో కలిసి నరకాసురుడనే రాక్షసుడిని వధించి లోకాన్ని కాపాడింది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఆనాడు ప్రజలందరూ తమ ఇళ్లలో దీపాలను వెలిగించి శ్రీకృష్ణ సత్యభామలకు స్వాగతం పలికి సంబరాలు చేసుకున్నారు. ఇదిలా ఉంటే నరకాసుర వధ ద్వారా పరమాత్మ మనలోని చీకటి అనే అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానం అనే దీపకాంతులను వెలిగించే ఓ ఆధ్యాత్మిక భావనని దీపావళి పర్వదినంగా భావించాలి అనే పరమార్థం బోధపడుతుంది. అలా ద్వాపర యుగం నుంచి జనులందరూ ఏటా ఆశ్వయుజ మాసం అమావాస్య రోజు దీపావళిని సంప్రదాయంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇక దీపావళి ముందు రోజున అంటే నరక చతుర్దశి రోజు తెల్లవారుజామునే అభ్యంగన స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఇంటిల్లిపాది పిండి వంటలను వండుకుని భగవదారాధన చేయడం సత్సంప్రదాయం. అలాగే
దీపావళి రోజు సాయం సంధ్యా సమయంలో శ్రీ మహాలక్ష్మి దేవిని దీపారాధనతో పూజించి ఆత్మీయులతో కలిసి సంబరాలను చేసుకోవడం ఆనవాయితీ. ఇక ఈ దీపావళి సంబరాలలో భాగంగా పిల్ల పెద్ద ఎంతో ఆసక్తిగా కాల్చే బాణ సంచా వల్ల చలికాలంలో ఉత్పన్నమయ్యే క్రిమి కీటకాలు నశించి అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ఇన్ని విశిష్టతలను పదిలపరుచుకున్న దీపావళి పండుగకు అనుబంధంగా యమద్వితీయ భగిని హస్త భోజనం పర్వదినాలను కూడా ప్రజలు శాస్త్ర ప్రకారం జరుపుకుంటారు. యమద్వితీయ నాడు పితృదేవతలకు దారి చూపే విధంగా దీపాల వరుసను భక్తి శ్రద్ధలతో వెలిగిస్తారు. అదేవిధంగా భగిని హస్త భోజనం రోజు మగవారు తమ అక్కచెల్లెళ్ల ఇంట భోజనం చేయడం వల్ల అపమృత్యు భయం తొలగిపోతుందని ఐతిహ్యం. మొత్తానికి అమావాస్య రోజు వచ్చే పున్నమిలాగా గాఢంధకారంలో ఉన్న వినీలాకాశంలో రంగురంగుల వర్ణాలతో వెలుగులు పంచే దీపావళి పర్వదినం అటు ఆధ్యాత్మికతతో పాటు ఇటు ఆహ్లాదాన్ని కూడా నిండుగా పంచుతూ భావితరాలకు మన సంస్కృతి సంప్రదాయాలపై మక్కువను పెంచుతూ అందరూ ఆనందించే మహాపర్వదినంగా భాసిల్లుతోంది. ఇప్పుడొక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 7702622288. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. భక్త వరదాయిని బాలపోలేరమ్మ ఆలయం భక్తుల భక్తి భావనలతో ఆధ్యాత్మిక సుగంధాలను వెదజల్లింది. సౌభాగ్యప్రదాయిని అనుగ్రహానికి పాత్రులైన భక్తులు ఆధ్యాత్మిక ఆనంద పరవశులయ్యారు. కడపలో కొలువైన శ్రీ బాలపోలేరమ్మ ఆలయంలో ధనత్రయోదశిని ఘనంగా నిర్వహించారు. 500 శ్రీ లక్ష్మీ యంత్రాలకు 16 వారాల పాటు ప్రత్యేక పూజలు చేశారు. కుంకుమార్చనలు నిర్వహించారు. ధనత్రయోదశి రోజున బాలపోలేరమ్మ తల్లికి ప్రత్యేక అలంకరణలు చేసి మంగళహారతి, మంత్రపుష్పం సమర్పించారు. భక్తులు సారైన శిరస్సున ధరించి పురవీధుల్లో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి సమర్పించారు. అర్చకులు భక్తులకు నిమ్మకాయ, కుంకుమను ప్రసాదంగా అందించారు. విశాఖ మహానగరం ఎంబీపీ కాలనీలోని ఆలయాల సముదాయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సన్నిధి భక్త శోభితంగా దర్శనమిచ్చింది. హరోంహర స్మరణలతో మార్మోగింది. ఆశ్వయుజ మాసం మంగళవారం రోజున పంచామృతాలతో స్వామివారికి నిర్వహించిన అభిషేకాన్ని తిలకించి భక్తులు తన్మయులయ్యారు. మూలమూర్తులను సకల ఆభరణాలు విరులతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అలాగే ఆలయంలో నెలవైన శ్రీ గణనాథుడు పుష్పశోభితంగా భక్తులకు అభయప్రదానం చేశారు. సకల దేవతా స్వరూపమైన గోమాతను సంరక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న గో సంరక్షణ ట్రస్టుకు 10 లక్షల విరాళం సమకూరింది. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన యాదవ్ ఉమామహేశ్వరి వేణు దంపతులు 10 లక్షల విరాళాన్ని చెక్కు రూపంలో తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజుకు అందించారు. పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి పుష్పయాగం నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని స్వర్ణశోభితంగా అలంకరించి ఆలయ ఆవరణలోని ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. అనంతరం అర్చకులు సహస్రనామ పారాయణం నడుమ బంతి, చామంతి, సంపెంగ పూలతో పుష్పయాగం జరిపి మంగళహారతులు సమర్పించారు. భక్తులు విరుల్లో వెంకటేశ్వరుని దర్శించుకుని తన్మయులయ్యారు. ఆశ్వయుజ మాసం మంగళవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆంజనేయ స్వామివారి ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో కాంతులినాయి. రామభక్త హనుమాన్ను సేవించి భక్తులు పునీతులయ్యారు. ఆ విశేషాలను చూద్దాం.
తూర్పు గోదావరి జిల్లా తుని రైల్వే స్టేషన్ ఆవరణలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి తమలపాకుల అర్చన జరిగింది. భక్తాగ్రేసరుడికి అష్టోత్తర శతనామాల సహితంగా సింధూరార్చన జరిపారు. వెండి కవచ ధారణ చేసి పూలమాలలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కర్నూలు జిల్లా నంద్యాలలో నెలవైన శ్రీ నాగలింగేశ్వర స్వామివారి దేవాలయంలో ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించిన తర్వాత తులసీమాలలు పూలమాలలతో స్వామివారిని అలంకరించి అర్చించి హారతులిచ్చారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్లో నూతనంగా నిర్మించిన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ఆకుపూజలు జరిగాయి. శ్వేతవర్ణ శోభితంగా అలరారుతున్న ఈ ఆలయంలో స్వామివారికి నిర్వహించిన పూజల్లో భక్తులు పాల్గొని తరించారు. సకల సౌభాగ్య ప్రదాయిని ఇష్టకామ్య దేవతగా వరాలు కురిపిస్తున్న చల్లని తల్లికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. ధనత్రయోదశిని పురస్కరించుకుని పలు అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆ విశేషాలు మీకోసం. తూర్పు గోదావరి జిల్లా తుని మండలం లోవక్షేత్రంలో నెలవైన శ్రీ తలుపులమ్మ తల్లి ఆలయంలో ఆశ్వయుజ మాస పూజలు విశేషంగా జరిగాయి. మర్రి చెట్టులో నెలవైన చల్లని తల్లికి భక్తులు పసుపు కుంకుమలతో పూజలు జరుపుకున్నారు. అమ్మవారి కృపా కటాక్షానికి పాత్రులయ్యారు. విశాఖ శివారు ప్రాంతంలో నెలవైన శ్రీ అష్టలక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో ధనత్రయోదశిని వేడుకగా జరుపుకున్నారు. లక్ష్మీ నారాయణుడి సన్నిధిలో ఉపాలయంగా విలసిల్లుతున్న అమ్మవారికి విశేషంగా అలంకరించి హారతులిచ్చారు. కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. స్వర్ణాభరణాలు పూలమాలలతో ధనలక్ష్మిగా అనుగ్రహిస్తున్న అమ్మవారికి భక్తులు ప్రణమిల్లారు. కరీంనగర్ లో భక్తుల ఆరాధ్య నిలయంగా వెలుగొందుతున్న శ్రీ యజ్ఞ వరాహ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజున చక్రస్నాన మహోత్సవం ఘనంగా జరిగింది. స్వామి అమ్మవార్లను చక్ర తాళ్వార్ను స్నానపీఠంపై కొలువుదీర్చి స్నపన తిరుమంజనం నిర్వహించాక వేద పండితులు అర్చకులు చక్ర తాళ్వార్కు శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. ఆ పవిత్ర జలాలను భక్తులపై సంప్రోక్షణం చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో వేద విద్య మహాసభలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ నెల 20వ తేదీ వరకు జరిగే ఈ వేద విద్య మహాసభల సందర్భంగా వేద విద్యార్థులు శోభాయాత్ర నిర్వహించారు. మహాసభల చిత్రపటాన్ని వేద విద్యార్థులు పురవీధుల్లో ఊరేగించారు. కర్నూలు జిల్లా నంద్యాలలో నెలవైన శ్రీ నాగలింగేశ్వర స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామివారికి విశేష పూజలు జరిగాయి. ముందుగా ఆలయంలో నెలవైన గణనాథుని అర్చించారు. తరువాత సుబ్రహ్మణ్య స్వామివారికి తులసి మాలలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. శ్రీకాకుళంలో కొలువైన శ్రీ కోదండ రామాలయంలో విష్ణు సహస్రనామ పారాయణం జరిగింది. ఆశ్వయుజ మాసంలో లోక కళ్యాణాన్ని కోరుతూ శ్రీరామచంద్రమూర్తి సన్నిధిలో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం జరిగింది. చివరి రోజున 108 మంది దంపతులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి సేవలో తరించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై మంగళవారం సాయంత్రం వేణుగాన కచేరీ జరిగింది. బెంగళూరుకు చెందిన రాజ్ కమ్మల్ వేణువుతో పలికించిన రాగాలు భక్తులను విశేషంగా అలరించాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశ్వర.